జీవనదులైన కృష్ణా గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు నడుం బిగించిన తెలుగు రాష్ట్రాలు ఆ దిశగా ప్రయత్నాలను వేగవంతం చేశాయి. గోదావరి వరద నీటిని వడిసిపట్టి దాన్ని శ్రీశైలం మళ్లిచ్చే అంశంపై లోతుగా కసరత్తులు చేస్తున్న నీటిపారుదల శాఖ అధికారులు పలు దఫాలుగా సమావేశమవుతున్నారు. గోదావరి నది వరద నీటిని వడిసిపట్టి వాటిని వినియోగించుకునే రీతిలో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు తమ ప్రయత్నాల వేగం పెంచాయి. ప్రధానంగా గోదావరి నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు నీటిని మళ్లించేందుకు ఇప్పటికే ఓ అంగీకారానికి వచ్చిన ఇరు రాష్ట్రాల నిపుణులు తమ అధ్యయనం వేగవంతం చేశాయి. పలు దఫాలుగా సమావేశమైన అధికారులు వివిధ అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఒకే చోట నుంచి కాకుండా రెండు రాష్ట్రాల నుంచి రెండేసి టీఎంసీల చొప్పున నీటిని మళ్లించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నారు. తెలంగాణ అధికారుల వచ్చిన ఈ ప్రతిపాదన ఏపీ అధికారులు సమీక్షిస్తున్నారు. గోదావరి నది నుంచి రెండు టీఎంసీలను తెలంగాణ భూభాగంలోని అనువైన ప్రాంతం నుంచి, మరో రెండు టీఎంసీలను పోలవరం ఎగువ నుంచి నాగార్జునసాగర్, అక్కడి నుంచి శ్రీశైలం మళ్లిస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఇరు రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలన జరుపుతున్నారు. ఈ నీటిని మళ్లించేందుకు అయ్యే వ్యయంపై అంచనాలు వేస్తున్నారు. పోలవరం నుంచి ఎత్తిపోతల, కాలువ, ఆపై పులిచింతల, అక్కడి నుంచి టెయిల్ పాండ్, నాగార్జునసాగర్, శ్రీశైలానికి నదీ మార్గం మీదుగా మళ్లించే ప్రతిపాదనలో ఎదురయ్యే సానుకూల ప్రతికూల అంశాలను అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు. గోదావరి జలాలను నేరుగా శ్రీశైలంలోకి మళ్లించాలని ప్రణాళిక పరిశీలించాలంటూ ఏపీ సీఎం జగన్ అధికారులకు సూచించిన నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఎంతవరకు అమలుకు సాధ్యమవుతుందన్న దానిపై కూడా పరిశీలిస్తున్నారు. పోలవరం నుంచి రెండు టీఎంసీలను సాగర్ వరకు మళ్లించడం, తెలంగాణలోని ఏదో ప్రాంతం నుంచి రెండు టీఎంసీలను శ్రీశైలానికి మళ్లించడం అనే కోణంలోనూ కొంత పరిశీలన సాగుతోంది. దుమ్ముగూడెం నుంచి మళ్లింపుపై తెలంగాణ ఇంజనీరింగ్ అధికారుల్లో సానుకూలత లేకపోగా శ్రీశైలం, నాగార్జునసాగర్లకు ఒకే చోట నుంచి నీటిని మళ్లించాలనుకుంటే ఇదే ఉత్తమ ప్రతిపాదనగా ఏపీ నీటిపారుదల నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నీటిని హాలియా వాగు వరకు తీసుకొచ్చి అందులో పోసి టెయిల్ పాండ్కు తీసుకెళ్లొచ్చనే ఆలోచనలో ఉంది. అక్కడి నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా నాగార్జునసాగర్ కు మళ్లించాలని భావిస్తున్నారు. హాలియా వాగుకు మరోవైపు నుంచి కాలువ ద్వారా కొంత మళ్లిస్తూ మరికొంత ఎత్తిపోస్తూ శ్రీశైలానికి నీరు తీసుకెళ్లొచ్చని అభిప్రాయపడుతున్నారు. హాలియా నుంచి శ్రీశైలానికి 120 కిలోమీటర్ల నుంచి 270 మీటర్ల వరకు ఎత్తిపోయవచ్చని భావిస్తున్నారు. రాంపూర్ పై తెలంగాణ అధికారుల లోతైన కసరత్తు, వరంగల్లోని రాంపూర్ నుంచి గోదావరి జలాల తరలింపు పై తెలంగాణ అధికారులు లోతైన పరిశీలన జరిపారు. గోదావరి జలాల తరలింపునకు కంతనపల్లి, రాంపూర్, ఆకినేపల్లి, దుమ్ముగూడెం ప్రాంతాలను అనువైన కేంద్రాలుగా భావించి ఇప్పటికే విస్తృత కసరత్తు చేస్తున్న అధికారులు సాంకేతిక సమాచారం ఆధారంగా లోతుగా పరిశీలించి అన్నింటిలో 65 నుంచి 70 మీటర్ల మట్టంలో ఉన్న రాంపూర్ నీటి తరలింపునకు సౌకర్యంగా ఉంటుందన్న ఆలోచనకు వచ్చారు. ఇక్కడ గోదావరి మధ్యలో ఎత్తైన ప్రదేశం ఉండడం, ఎగువన విశాలంగా ఉండి దిగువన బ్యారేజీ నిర్మాణానికి అనుకూలత ఉన్నట్లు టెప్రో పటాల ఆధారంగా ఆలోచించారు. ఇక్కడ నుంచి మొదటి దశలో ఎత్తిపోతల మోటార్లు ఏర్పాటు చేసి నీటిని నల్గొండ జిల్లాలోని 230 మీటర్ల ఎత్తులో ఉన్న ఉదయ సముద్రం వరకు తరలిస్తే పని సులువుగా మారుతుందని భావిస్తున్నారు.